గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఆయన పేదల కోసం కష్టపడుతుంటే, పేదల కోసం ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి భూముల్ని పంచుతుంటే, సెంటు భూమిని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకోవడానికి సెంటు సెంటు చొప్పున భూమి ఇస్తుంటే, దానికి ఈ పేదల వ్యతిరేకులు ఎవరో, గజ దొంగలు ఎవరో, లేకపోతే ఎవరో ఆయన శత్రువులు, లేదా పేదల శత్రువులు ఆయన భాషలో అడ్డుపడుతున్నారని, మంచి చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని, ఇలాంటి దౌర్భాగ్య స్థితి, ఇలాంటి దుర్మార్గాలు ఏ రాష్ట్రంలో ఉండవు అని చెప్పి పేరు పేరున ముఖ్యమంత్రి స్థాయికి ఏమాత్రం తగిన రీతిలో కాకుండా దిగజారిన స్థాయిలో రాజకీయ పార్టీల్ని, మీడియాని తిట్టిపోసిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు చాలా కన్వీనియంట్గా మర్చిపోయినట్టున్నారు, లేకపోతే ప్రజలు మర్చిపోతారని నమ్ముతున్నట్టున్నారు. బేసిక్ పాయింట్స్ మనం తీసుకుంటే, అసలు పేదల వ్యతిరేకి ఎవరు? పేద ప్రజల్ని నమ్మించి వాళ్ళ కంట్లో కారం కొట్టి, నోట్లో బెల్లం పెట్టి, కంట్లో కారం కొట్టి, కడుపులో కత్తి దింపుతున్నది ఎవరు? పేదవర్గాలకి నిలువున వాళ్ళ పేరు చెప్పి నిలువున దోచుకుంటున్నది ఎవరు? అసలు పేదల పేరు చెప్పి ఇన్ని అకృత్యాలు చేసే, లేకపోతే ఇన్ని అరాచకాలు చేసే ప్రభుత్వము, పాలన దౌర్భాగ్యము ఇంకే రాష్ట్రంలో అయినా ఉంటుందా అని మనం అడగాల్సిన పరిస్థితి, ప్రజలు అడగాల్సిన పరిస్థితి. సో దీని మీద డీటెయిల్గా పాయింట్ బై పాయింట్, ఇష్యూ బై ఇష్యూ చర్చలోకి వెళదాం. చర్చలో మనతో మాజీ జడ్జ్, సీనియర్ అడ్వకేట్, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ గారు, అలాగే రాజధాని టు రాజధాని అని పాదయాత్ర చేస్తూ విజయవాడ పరిసర ప్రాంతాలు ఇబ్రహీపట్నం దగ్గర ఇవాళకి యాత్ర నాపి రేపు వెంకటపాలెం చేరుకోబోతున్న ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ కొరికపూడి శ్రీనివాసరావు గారు, అలాగే బహుజన అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, దళిత బహుజన వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్న పోతుల బాలకోటయ్య గారు మన చర్చలో ఉన్నారు. అంటే ఇంకా చాలామందిని పిలవచ్చు నిజానికి, కానీ ఈ ముగ్గురు చాలు. ఈ మూడు ప్రజాగళాలు ఇవి. ఈ మూడు ప్రజాగళాలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ఒపీనియన్ ఎస్టాబ్లిష్ అయినట్టే. ఎందుకంటే మీరు గమనించండి, ముగ్గురులో ఏ రాజకీయ పార్టీ లేదు. అఫ్కోర్స్ జై భీమ్ భారత్ పార్టీ శ్రవణ్ గారు ఉన్నా దాని పేరే జై భీమ్ భారత్ పార్టీ, అంబేద్కర్ ఆశయాలతో వచ్చిన పార్టీ, అది ఎవరికి బాకాలు ఉదే పార్టీ కాదు. అంటే నేను నమ్ముతున్నా అది, అందుకే చెప్తున్నా. పైగా ఆయన ఒక మాజీ జడ్జిగా, సామాజికవేత్తగా, సోషలిస్టుగా ఆయన ఉన్నారు కాబట్టి అందుకే ఈ ముగ్గురితో ఈ చర్చ జరుగుతోంది. సో ముందుగా